హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు, వారితో మాట్లాడుతాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఖతార్ దేశంలో 8 మంది మాజీ నావికాదళ అధికారులకు ఉరిశిక్ష విధించారు. సో అందులో మన రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఉన్నారు. మరి వీళ్ళకు ఉరిశిక్ష ఎందుకు విధించారు? మన దేశం నుంచి మరి ఎందుకు ప్రయత్నాలు జరపడం లేదు వీళ్ళ ఉరిశిక్ష ఆపడానికి? యా, యాక్చువల్గా ఇది ఇప్పుడు పెద్ద సంచలనం ఇండియాలోనే. ఎందుకంటే ఈ 8 మంది ఆఫీసర్లు కూడా ఒకప్పుడు చాలా ఇంపార్టెంట్ పొజిషన్లలో మన ఇండియన్ ఆర్మీలో, ముఖ్యంగా నేవీలో పనిచేసిన అధికారులు. ఆ 8 మంది పేర్లు కూడా చదువుతాను. కెప్టెన్ నవజోత్ సింగ్ గిల్, తర్వాత కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట, కెప్టెన్ అమిత్ నాగపాల్, కమాండర్ పుర్లెంకు తివారి, పూర్ణేందు తివారి, కమాండర్ సుగనాకర్ పాకాల, ఇతను వైజాగ్ అన్నమాట, కమాండర్ సంజయ్ గుప్తా, సెయిలర్ రాకేష్, వీళ్ళ 8 మందికి ఉరిశిక్ష విధించింది ఖతార్ ప్రభుత్వం. ఎప్పుడు అసలు వీళ్ళని అరెస్ట్ చేసింది ఎప్పుడంటే 2022లో అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన 6 నెలల వరకు కారణం చెప్పలేదు. ఇండియన్ ఎంబసీ అడిగినా కానీ కారణం చెప్పలేదు. 6 నెలల తర్వాత కారణం చెప్పింది. వీళ్ళు గూఢచర్యానికి పాల్పడ్డారు మా దేశంలో. మా దేశంలో ఉండే సమాచారాన్ని ఇజ్రాయెల్లో మొసాద్ అని ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంటుంది, ఇజ్రాయెల్లో మొసాద్కి అమ్మారు అనేది నేరారోపణ. అక్కడ ఉన్న కోర్టు, ఖతార్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ అని ఒక సుప్రీం కోర్టు ఉంది అక్కడ. ఆ కోర్టులో వీళ్ళకి మరణశిక్ష విధించారు. సో అసలు వీళ్ళకి ఎందుకు మరణశిక్ష విధించారు, వీళ్ళు చేసిన గూఢచర్యం నిజమా అనేది మనం మాట్లాడుకుంటే, అసలు వీళ్ళు ఎందుకు ఆ దేశానికి వెళ్ళారు? వీళ్ళందరూ కూడా 60 ఏళ్ళకి పైబడిన వాళ్ళే. ఒకప్పుడు మన దేశంలో మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ పూర్ణేందు తివారి అనే ఆయనకి మన దేశం తరపున అవార్డులు కూడా ఎన్నో ఇచ్చారు. నిజానికి ఖతార్కి మన దేశానికి మధ్య మంచి సంబంధాలు కొనసాగించడానికి ఈయన హెల్ప్ చేశాడని ఈయనకి మంచి అవార్డు ఇచ్చారు అన్నమాట. ఈ పూర్ణేందు తివారి ఈ 8 మంది కెప్టెన్ అనుకొని చెప్పుకోవచ్చు మనం. వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఖతార్లో అల్ దహరా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీస్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థను స్థాపించిన ఎవరంటే ఒమన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక అధికారి ఖతార్లో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ఏం చేస్తుందంటే, ఖతార్లో ఉండే ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీలకి, వాళ్ళ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి శిక్షణ ఇస్తుంది. అట్లాగే ఖతార్లో ఉండే సెక్యూరిటీ కంపెనీలకి, ఉండే సెక్యూరిటీ పర్సన్స్కి కూడా ఈ కంపెనీ శిక్షణ ఇస్తుంది. ఈ కంపెనీ ఇండియా నుంచి కొంతమందిని రిక్రూట్ చేసుకుంది. వీళ్ళందరూ రిటైర్డ్ అయిపోయారు కాబట్టి అక్కడ జాబ్స్ వస్తాయి, మంచి శాలరీస్ వస్తాయని అక్కడ జాయిన్ అయ్యారు వెళ్ళి ఖతార్లో. జాయిన్ అయినప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, ఇటలీకి సంబంధించిన సబ్మెరైన్లు కూడా తయారు చేస్తుంది. కొన్ని సబ్మెరైన్లకు సంబంధించి కొంత రహస్యంగా అది తయారు చేస్తుంది. ఎందుకంటే ఈ ఖతార్ దేశం ప్రపంచంలో ఉండే అనేక ముస్లిం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి, ఐఎస్ఐ కావచ్చు, లేకపోతే హమాస్ కావచ్చు, తాలిబన్లు కావచ్చు, అల్ఖైదీ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఆయుధాలని సప్లై చేయడం లేదా ట్రైనింగ్ ఇవ్వడం కూడా చేస్తుంది ఎప్పటి నుంచో. సో ఇవి ఇటలీకి కూడా ఇలాంటివి చేస్తుంది. ఒక అక్కడ నేవల్ బేస్ కూడా, ముఖ్యంగా ఫిన్ క్యాంటీ రిస్పా అనే ఒక ఇటాలియన్ కంపెనీకి, మిలిటరీ కంపెనీకి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏమంటే, ఈ రహస్యాల్ని వీళ్ళు తీసుకెళ్ళి మొసాద్కి అప్పగించారని. నిజానికి ఆ ఇజ్రాయెల్కి తయారు చేసే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ కావడానికి 2026 అవుతుంది. ఈ లోపలే ఇన్ఫర్మేషన్ లీక్ చేశారనేది వీళ్ళ అభియోగం. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఖతార్ ఒకప్పుడు మనకి మిత్ర దేశమే. ఫర్ ఎగ్జాంపుల్, 2008లో మన్మోహన్ సింగ్ ఫస్ట్ విజిట్ చేసిన ప్రధానమంత్రి, ఎక్కడికి, ఖతార్కి ఫస్ట్ వెళ్ళిన ఇండియన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. దాని తర్వాత 2015లో కూడా ఖతార్ ప్రధానమంత్రి మన దేశాన్ని విజిట్ చేశారు. ఈవెన్ ట్రేడ్ పరంగా చూసుకున్నప్పుడు కూడా ద్వైపాక్షిక అంటే ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు కలిసి సంవత్సరానికి $1,500 కోట్ల ఉందన్నమాట ఇద్దరిది. అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆ దేశం నుంచి. అయితే లాస్ట్ ఇయర్ ఖతార్కి మనకి మధ్య సంబంధాలు ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, బీజేపీకి అధికార ప్రతినిధి నుపూర్ శర్మ
మహమ్మద్ ప్రవక్తకి వ్యతిరేకంగా కొన్ని డెరిగేటరీ కామెంట్స్ చేశాడు. దాంతో అనేక ఇస్లామిక్ కంట్రీస్ దీన్ని ఖండించాయి. ఖతార్ తీవ్రంగా హర్ట్ అయింది. మన దౌత్యాధికారులని వాళ్ళ దేశంలో మన దేశంలో ఉండే వాళ్ళ దౌత్యాధికారులను కూడా వెనక్కి పిలిపించడం, క్షమాపణ చెప్పాలని సీరియస్గా అడగడం ఇవన్నీ చేసింది. అప్పుడు బీజేపీ ఈ నుపురు శర్మని పదవి నుంచి తొలగించింది కూడా. సో అప్పటి నుంచి కొంత ఖతార్కి మనకి సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే గతంలో కూడా ఖతారు కొంత మన దేశంతో అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ సంబంధించి ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కి అనుకూలంగా ఖతార్ అనేకసార్లు మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఏదేమైనా ఒక రకంగా ఓవరాల్గా తీసుకున్నప్పుడు మిత్ర దేశం ఉంది అంటిల్ లాస్ట్ ఇయర్ వరకు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే పాకిస్తాను ఖతారు కలిసిపోయాయి, పాకిస్తాన్లో ఉండే ఐఎస్ఐ ఈ ఖతార్లో ఉండే గవర్నమెంటు కలిసి ఇండియన్స్ని ఇబ్బంది పెట్టడానికి ఈ కుట్ర కోణాన్ని తీసుకొచ్చి గూఢచర్యం ఆరోపణలు చేశాయి, ఇందులో నిజం లేదు అంటున్నారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన సుగుణా కర్పాకాల కూడా ఉన్నాడు. ఆయన వైఫ్ టీచరు వైజాగ్లో, ఆమె మొన్ననే వెళ్ళి కూడా జైల్లో చూసి వచ్చింది. అసలు జైల్లో కూడా అలో చేయలేదు చాలా కాలం. తర్వాత అక్కడ మన ఇండియా అక్కడ ఉన్న కాన్సులేట్ జనరల్ వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు జైల్లో కూడా వీళ్ళని సింగిల్ సెల్లో పెట్టడం, ఇబ్బందులు పెట్టడం ఉన్నప్పుడు తర్వాత డబుల్ బెడ్ ఉన్న సెల్స్లోకి మార్చడం అవన్నీ చేశారు. కొంతవరకు అక్కడ జైల్లో వీళ్ళకి బెటర్గా ఉంది. ఇప్పుడు ఇండియాలో ప్రెజర్ వస్తుంది బీజేపీ గవర్నమెంట్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మన దేశానికి రక్షణ దళంలో ఉండి నేవీలో ఉండి పనిచేశారు, మన దేశానికి సేవ చేశారు. ఇలాంటి వాళ్ళు మరణశిక్ష వేస్తే మరి మన దేశం సీరియస్గా తీసుకోమని చెప్తున్నారు. అయితే మన దేశం అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ వాళ్ళు ఎక్కడ ఇది అవ్వలేదు. అయితే మొత్తాన్ని ఏమేమి చర్చలు చేస్తున్నారనే విషయాలను కూడా మన దేశం బయటపెట్టట్లేదు సెక్యూరిటీ కారణాల రీత్యా. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాము పాలస్తీనా మీద ఇజ్రాయెల్ వార్ డిక్లేర్ చేసింది, గాజా మీద విపరీతంగా విరుచుకు పడుతుంది. ఈ కాంటెక్స్ట్లో మనం కొద్దిగా ముగ్గు ఇజ్రాయెల్ వైపే చూపిస్తున్నాము. పాలస్తీనా సమస్యను కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి మనం సపోర్టుగా కొన్ని టన్నుల వైద్య పరికరాలు అవన్నీ కూడా పంపించాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్విప్మెంట్ వైద్య పరికరాలు. కానీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు మనం ఇజ్రాయెల్ వైపు ఉన్నట్టుగానే అనుకోవచ్చు. సో దానివల్ల ఖతార్కి ఇండియా మీద కోపం ఉంది, అందుకని ఇండియన్ నేవీ అధికారుల్ని ఇలాగా హింసిస్తుంది అనే వర్షణ వస్తుంది అన్నమాట. ఏదేమైనా దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ఒక దేశానికి టూరిస్ట్గా కానీ లేకపోతే అక్కడ జాబ్ చేయడానికి పోవాల్సి వచ్చినప్పుడు ఆ కంట్రీకి మన కంట్రీకి ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి, గ్లోబల్ కాంటెక్స్ట్ కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది. మనకేం సంబంధం ఖతార్లో, అది మనకు సంబంధం లేదంటే కుదరదు. సో ఇవన్నీ తెలుసుకొని మనం ఆ ఊరికి జాబ్కి వెళ్ళాలి ఆ దేశానికి. ఇప్పుడు కెనడా కూడా అంతే, కెనడాకి మనకు కూడా ఇబ్బందులు వచ్చేసాయి. దానివల్ల కెనడాలో పనిచేసే వాళ్ళకి కానీ కెనడా నుంచి మన ఇక్కడికి వచ్చే వాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట. సో అందుకని మనం వేరే దేశాలకు పోవాలనుకున్నప్పుడు గ్లోబల్ కాంటెక్స్ట్లో ఆ దేశం ఎంత సేఫ్టీ మనకి అనేది ఆలోచించుకొని ఆ దేశానికి వెళ్ళాలి, అది ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.